This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. ఈ రోజు మనము ఫిబ్రవరి 3కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ ని మీకు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది మనకు UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో అదే విధంగా APPSC TSPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక కొన్ని ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అదేవిధంగా మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ని ఫాలో అవుతూ ఉండాలి. ఈ న్యూస్ పేపర్స్ని కేవలం చదవడమే కాకుండా ఒక నోట్స్ను కూడా మెయింటైన్ చేస్తే మనకు చాలా కరెంట్ అఫైర్స్లో చాలా ఈజీగా గుర్తుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇక AKSIAS ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ MS శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రయోజనం చేకూరాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మనకు యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఇంగ్లీష్ మీడియము అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు UPSC అదేవిధంగా APPSC TSPSCకి సంబంధించి వివిధ రకాల సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ని కూడా మీకు ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఒక అవగాహన రావడంతో పాటు వివిధ వర్తమాన అంశాలపై కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మానిటరింగ్ సర్వే విచ్ వాజ్ రిలీజ్డ్ రీసెంట్లీ వాజ్ కండక్టెడ్ డ్యూరింగ్ విచ్ ఇయర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2019-20, 2018-19, 2017-18, 2016-17 ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద వరల్డ్ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇండియన్ బులియన్ అసోసియేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఇక మూడో క్వశ్చన్ చూద్దాం. ద సెంటర్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ విచ్ వాజ్ మేకింగ్ న్యూస్ ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్? సో ఈ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనేది దేని కిందకి వస్తుంది మనకి ఇక్కడ క్వశ్చన్. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఈరోజు మనకు చాలా తక్కువగా ఉన్నాయి. సో వాటిని మనం ఈరోజు చూద్దాం ఒకసారి. ఫస్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. నాసా కీలక పదవిలో భారతీయ వనిత అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధ్యక్ష పదవిని అలంకరించిన తర్వాత అతని యొక్క టీంలో చాలా వరకు భారతీయులకు స్థానం కల్పించడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే ఇక్కడ మరొక భారతీయ సంతతికి చెందిన మహిళలకు ఒక అపూర్వమైన అవకాశం అనేది దక్కిందని మనం చెప్పుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న భవ్యలాల్ ఈమె పేరు గుర్తుంచుకోండి. భవ్యలాల్ ఈమెను అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసాలో యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమించారు. ఈ పేరు చాలా ఇంపార్టెంట్, మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఈమెను నాసాలో యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమించడం అనేది జరిగింది. సో గతంలో ఈమె బ్రైడెన్ ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ ఏజెన్సీ రివ్యూ టీమ్ సభ్యురాలుగా ఉండడం అనేది జరిగింది. ఈమె ఇంజనీరింగ్ అదేవిధంగా అంతరిక్ష విజ్ఞాన రంగంలో ప్రావీణ్యం ఉంది. కాబట్టి ఈమెను నాసాలో అపాయింట్మెంట్ చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ఈ పేరు గుర్తుంచుకోండి, భవ్యలాల్. ఇక నెక్స్ట్
రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. రక్షణ అవసరాల కోసము ఇతర దేశాలపై ఆధారపడకుండా భారత్ భవిష్యత్తులో స్వయంగా ఉత్పత్తి చేసే అవకాశం అనేది ఉంటుందని రాజ్నాథ్ సింగ్ ఇక్కడ ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. దీన్నే మనం చాలాసార్లు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో చెప్పుకోవడం అనేది జరిగింది. రక్షణ రంగంలో స్వయం స్వావలంబన అని మనం చాలాసార్లు చెప్పుకోవడం అనేది జరిగింది. సో రక్షణ రంగానికి సంబంధించి మనం ఎక్కువగా ఇతర దేశాలపై ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోకుండా మన దేశం నుంచే ఈ రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలను ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దానికి సంబంధించి డిఆర్డిఓ కూడా తన వంతు సహకారాన్ని అందించనుంది. అయితే ఇక్కడ భవిష్యత్తులో మన ఉత్పత్తులను దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం గుర్తుంచుకోవాలి, హెచ్ఏఎల్ఎల్సిఏ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి రెండవ యూనిట్ను రాజ్నాథ్ సింగ్ ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. బెంగళూరులో హెచ్ఏఎల్ఎల్సిఏ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ను ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి రక్షణ రంగం ఏ విధంగా ఉంది అనే అంశం కూడా ఇక్కడ ప్రస్తావించడం మనం ఇక్కడ నోట్ డౌన్ చేసుకోవాల్సిన అంశం ఇక్కడ. సో తేజస్ విమాన తయారీకి సంబంధించి హెచ్ఏఎల్ కీలకమైన పాత్రను పోషించడం అనేది జరిగింది. ఇది కేవలం స్వదేశీ ఉత్పత్తి మాత్రమే కాదు, ఇంజిన్ సామర్థ్యానికి సంబంధించి అదేవిధంగా రాడార్, మిసైల్ వ్యవస్థలు, ఇంధనం యొక్క వినియోగం ఇవన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నాయి. ఇవి విదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వాటికి ఏమాత్రం తీసుకోవు అనే విధంగా ఈ తేజస్ M1 అనే విమానాన్ని తయారు చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో దీనిపై ఇతర దేశాలు కూడా ఆసక్తిని చూపడం అనేది జరిగింది. సో దీనిని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం అనేది ఉంటుంది. రానున్న 4 సంవత్సరాల్లో భారత రక్షణ రంగ ఉత్పాదక సామర్థ్యం అనేది ఎంతవరకు పెరుగుతుందంటే 1.75 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే ఆత్మ నిర్భర్ ఆక్స్ఫర్డ్కు ఎక్కిన ఘనత అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆత్మ నిర్భర్ భారత్ దీనిని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. COVID-19 వ్యాక్సిన్ తర్వాత భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి వివిధ రంగాలకు సంబంధించి ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకాన్ని ప్రకటించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనే పదం ఏదైతే ఉందో ఆ పదానికి సంబంధించి ఈ పదము చాలా ఎక్కువగా జనంలో ఉండడం వలన ఈ పదం ఏమైతే ఉందో ఇది ఆక్స్ఫర్డ్కు చెందిన లాంగ్వేజెస్ విభాగము 2020లో అత్యంత ప్రాచుర్యం పొందిన హిందీ పదంగా ఎంపిక అవ్వడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఆక్స్ఫర్డ్కి చెందిన లాంగ్వేజెస్ విభాగం ఇది గుర్తుంచుకోండి. ఆక్స్ఫర్డ్కి చెందిన లాంగ్వేజెస్ అనే విభాగంలో ఈ పదము అత్యంత బహు ప్రాచుర్యంలో ఉన్న పదంగా ఎంపిక చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశాన్ని చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. రైతులు మరియు వారికి సంబంధించి ఇక్కడ జిల్లాకు ఒక రైతు భరోసా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. రైతులు కనుక ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు ఎటువంటి ఇబ్బందులకు కానీ ఎటువంటి మోసాలకు కానీ గురి కాకుండా వారికి రక్షణగా ఉండే విధంగా పోలీస్ వ్యవస్థ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక రైతు భరోసా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఇంకా ఫైనల్ డెసిషన్ కాదు, ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే.
దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఈ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి క్రయ విక్రయాలు జరిగే సందర్భంలో వీరు ఎటువంటి మోసాల బారిన రైతులు పడకుండా సో వారికి సహాయంగా నిలవడానికి అదేవిధంగా వారికి న్యాయం చేసే విధంగా ఒక వ్యవస్థ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని రైతు భరోసా పోలీస్ స్టేషన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కానుంది. ఇక మహిళలు బాలలపై నేరాల్లో 7 రోజుల్లో ఛార్జ్షీట్ అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో 7 రోజుల్లో ఛార్జ్షీట్ వేసే అవకాశం అనేది ఉంటుంది. సో దర్యాప్తుకి అనుసరించే ప్రక్రియలో మౌలిక సదుపాయాల పరంగా ఏదైనా సమస్యలు కనుక ఎదురైతే దానిపై పూర్తి స్థాయిలో దృష్టిని పెట్టాలని కూడా ఇక్కడ చెప్పడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ఇక మొబైల్ ఫోన్ల సెక్యూరిటీ కోసము సైబర్ కియోస్క్ అనే యాప్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇది అనేక రకమైన మంచి ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. సైబర్ కియోస్క్ అనే యాప్ ఇది. సో ఇక మహిళలపై 7.5% తగ్గిన నేరాలని సో దిశ అమలు తర్వాత మహిళలు మరియు భద్రతా రక్షణపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించిన కారణంగా గతంతో అంటే 2019వ సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే 2020వ సంవత్సరంలో మహిళలపై 7.5% వరకు నేరాలు తగ్గాయి అని సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన అంశము. ఇక సైబర్ బుల్లింగ్ మరియు లైంగిక వేధింపులకు సంబంధించి సో అనేక రకమైన కేసులు కూడా నమోదు అవడం అనేది జరిగింది. ఇక దిశ యాప్ ఏదైతే ఉందో దిశ యాప్పై కూడా ఒక విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించనున్నారు. సో దిశ పోలీస్ స్టేషన్ల వద్ద, కాలేజీల వద్ద దిశ కార్యక్రమం కింద అందే వివిధ రకాల సేవలు మరియు రక్షణ భద్రతా అంశాలను పొందుపరుస్తూ హోర్డింగ్స్ను ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా దిశకి సంబంధించి ఈ దిశ పోలీస్ స్టేషన్లను గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులతో అనుసంధానం అయ్యే విధంగా చూసే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ మనము ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే కేరళలో తొలి తల్లిపాల బ్యాంకు అని సో కేరళ రాష్ట్ర ప్రభుత్వం తొలి పాల బ్యాంకును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కొచ్చి గ్లోబల్ రోటరీ క్లబ్ సహకారంతో దాదాపుగా 35 లక్షల వ్యయంతో ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో దీన్ని నిర్మించారు. సో అప్పుడే పుట్టిన పిల్లలకు వారికి అనారోగ్య భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా వారికి తల్లిపాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వీరికి ఈ తల్లిపాలను అందించడానికి సో ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక మీరు సారీ నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చౌరీ చౌరా ఈజ్ ఏ టౌన్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో కరెక్ట్ సమాధానం వచ్చేసి ఉత్తరప్రదేశ్. చౌరీ చౌరీ అనేది మనకు ఇక్కడ గోరఖ్పూర్లో ఉంటుంది. ఇది మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఈ ప్రాంతము. సో దీనికి సంబంధించి సో ఈ చౌరీ చౌరా సెనిటరీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఇటీవల ఇది వార్తల్లో రావడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో ఇది మనం హిస్టరీలో భాగంగా ఈ చౌరీ చౌరా సంఘటనను చదువుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే విచ్ ఇండియన్ పర్సనాలిటీ స్టార్టెడ్ ద ప్రబుద్ధ భారత్ జర్నల్ ఇన్ 1986. సో ప్రబుద్ధ భారత్ జర్నల్ని ఎవరు ప్రారంభించారు అంటే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ప్రబుద్ధ భారత్ అనే ఒక మంత్లీ జర్నల్ని 1896వ సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఇండియన్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానిని ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ఈ ప్రబుద్ధ భారత అనే ఒక మ్యాగజైన్ని ప్రారంభించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీనికి మనకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది ప్రారంభించి 125 సంవత్సరాలు పూర్తయింది.
ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే NABFID, the new bank which is proposed to be set up, is to finance which sector? ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏర్పాటు చేయబడిన బ్యాంకు. సో దీనిని ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షియల్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఇది గుర్తుంచుకోండి, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. దీనిని ప్రస్తుతం దీని యొక్క బిల్లును 2021వ సంవత్సరంలో ప్రవేశపెట్టే అవకాశం అనేది ఉంటుంది. అంటే భవిష్యత్తులో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. 2021 బిల్ ఇది. దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక బ్యాంకును ఏర్పాటు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఇంకా ఏకేఎస్ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించిన సమాచారం చూద్దాము. యూపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇందులో మనకు ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో కోచింగ్ ఉంటుంది. ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ అనేది ఏకేఎస్ఐఎస్ యొక్క ప్రత్యేకత. ఇక మనకు జనరల్ స్టడీస్కి సంబంధించి ప్రిలిమ్స్లో ఉన్న 2 పేపర్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి అన్ని జిఎస్ పేపర్స్కి సంబంధించిన కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎస్సీకి సపరేట్గా క్లాసెస్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్, ఇవన్నీ మనకు ఆప్షనల్స్గా ఉన్నాయి. ఇక 2021కి సంబంధించి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది యూపీఎస్సీ స్టాండర్డ్స్కు అనుగుణంగానే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ఇది మనకు పీసీఎం అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్. ఇది ఇందులో ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియంకి కోచింగ్ అవైలబుల్గా ఉంటుంది. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో శిక్షణ కార్యక్రమాలు అనేవి కొనసాగుతాయి. కోచింగ్తో పాటు మనకు టెస్ట్ సిరీస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. దీనికి సంబంధించి మీరు 8448449709 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్, సారీ ఇక్కడ గూగుల్ ప్లే గురించి చెప్పడం మర్చిపోయింది. సో ఏకేఎస్ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ను మీరు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి, అదేవిధంగా మెటీరియల్కి సంబంధించి మీరు ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును. దాంతోపాటు education.akasias.com అనే వెబ్సైట్ని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.